వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. ఓవైపు రైతుల ఉద్యమం, మరోవైపు కేంద్రం పట్టుదల. కొత్త సాగు చట్టాల విషయంలో పీఠముడి ఇంకా కొనసాగుతూనే ఉంది. రైతులు 20 రోజులుగా ఉద్యమిస్తున్నా కేంద్రం మాత్రం చట్టాలను రద్దు చేసే ఉద్దేశం లేదంటూ స్పష్టం చేస్తోంది. ప్రధాని మోదీ కొత్త సాగు చట్టాలను మరోసారి సమర్థించారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పిన ప్రధాని, ప్రతిపక్షాలు అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గుజరాత్ కచ్లో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని, ప్రతిపక్షాల కుట్ర వల్లే రైతుల ఆందోళన సాగుతుందన్నారు. కొత్త చట్టాలు అమలైతే భూములను లాక్కుంటారని, అన్నదాతలను భయపడుతున్నారని, అదంతా తప్పని చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోకుండా రైతులను దగా చేసిందని, ఇప్పుడు తాము రైతులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటుంటే వాటిని తప్పుపడుతున్నారంటూ మోదీ విమర్శించారు. రైతుల సందేహాలు తీర్చేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు మోదీ. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు 20 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. రోజు రోజుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎముకలు కొరికే చలని సైతం లెక్క చేయకుండా వేలాది మంది రైతులు సరిహద్దుల్లో బైఠాయించారు. కొత్త చట్టాలను రద్దు చేసేదాకా తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయినా సరే పీఠముడి ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్షోభ సమయంలో వ్యవసాయాన్ని దెబ్బతీసే 3 కొత్త చట్టాలను ఎలా తీసుకొస్తారు? ఎవరిని చర్చించి తీసుకొచ్చారు? రైతు సంఘాలను చర్చించారా? ఇలాంటి చట్టాలను పెడుతున్నామని ముందుగా తెలియజేశారా? లోక్సభలో కావచ్చు, అటు పార్లమెంట్లో కావచ్చు, దీనికి సంబంధించి చర్చ కొనసాగించిందా? ఎక్కడా ఏది కొనసాగించకుండా ఇది రైతులకు మేలు చేస్తుందని ఏకపక్షంగా కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అంటూ రైతులు నిలదీస్తున్నారు. ఒకవేళ దాంట్లో మేలు జరిగే అంశాలు ఉన్నప్పుడు మాకు నచ్చని అంశాలను ఎందుకు సవరించట్లేదు? ఎందుకు ఇంత అక్కస్ చూపిస్తున్నారు? ఇంతమంది రోడ్డుపైకి వచ్చి మా దాంట్లో ఉన్న లొసుగులను తెలియజేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రైవేట్ పరం చేసి, దారదత్తం చేసి రాబోయే తరాలకు ఏం అందించాలనుకుంటున్నారు అంటూ కూడా వాళ్ళు నిలదీయడం జరుగుతుంది. మరోవైపు కొందరు మేధావి వర్గం, రైతు చట్టం రాబోయే రోజుల్లో రైతులకు మేలు చేస్తుంది అంటూ వారి వాదన వారు వినిపిస్తున్నారు. నిజంగా రైతు చట్టాలు తెర మీదకి వచ్చినప్పటి నుంచి ఎవరి వాదన వారిది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దళాలు లేకుండా కార్పొరేట్తో ఒప్పందం చేసుకుంటున్నందుక అంటూ కూడా నిలదీస్తున్నారు. ఎక్కడ రైతులకు మేలు చేసే అంశాలు ఉన్నాయి అనేసని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం రైతులకు చట్టాల గురించి చెప్పడంలో లోపం జరుగుతుందా? లేకపోతే అది రైతులకు రీచ్ కాకపోవడం వల్ల ఈ అనర్థం జరుగుతుందా? ఎక్కడ ఏ లోపం జరుగుతుందో తెలియట్లేదు, కానీ ఇంకా కూడా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రైతు సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది అని చెప్తున్నప్పుడు, ఇంతమంది రైతులు రోడ్లపైకి వస్తున్నప్పుడు ఇది కనిపించట్లేదా అనేసని రైతులు నిలదీస్తున్నారు. ఇది కేవలం ప్రతిపక్షాలు అన్నదాతను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఇదంతా జరుగుతుంది అని మరికొందరు అంటున్నారు. కేవలం ఇది గుజరాత్ పంజాబ్ రైతులది మాత్రమే అంటూ మరికొంతమంది మేధావి వర్గం చెప్తున్నారు. ఎందుకు రైతు చేస్తున్న ఈ ధర్నాకు ఇన్ని రంగులు పులమాలనుకుంటున్నారు? లోపాలు ఉన్నాయా లేవా? దీనికి సంబంధించి ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? నిజంగా కొత్త చట్టాలతో మార్పు తీసుకురావాలి అనుకున్నప్పుడు ఆ మార్పు ప్రజా ఆమోదయోగ్యమై ఉండాలి అన్న విషయాన్ని కేంద్ర పెద్దలు ఎందుకు మర్చిపోతున్నారు అంటూ మరొక మేధావి వర్గం ప్రశ్నించడం జరుగుతోంది. ప్రశ్నలు కొనసాగుతున్నాయి కానీ సమాధానాలు మాత్రం దొరకట్లేదు అనేసని సగటు సామాన్య రైతు అంటున్నాడు. మరి ఉద్యమం ఇలాగే కొనసాగితే పరిష్కారం దొరుకుతుందా? కేవలం ఒక ప్రాంతం రైతులు మాత్రమే ఉద్యమం చేస్తే మరి ముందుకు సాగుతుందా? కేవలం ఆ ప్రాంత రైతులదేనా ఈ కష్టము? దేశవ్యాప్తంగా ఇదే కష్టం ఉన్నా ఎందుకు మిగతా ప్రాంతాల నుంచి మద్దతు ఉండట్లేదు? అలాగే దీనికి సంబంధించి మేధావి వర్గాలు 2 రకాల భిన్నాభిప్రాయాలను ఎందుకు వినిపిస్తున్నారు? మీ అభిప్రాయాలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. మనతో మాట్లాడడానికి కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు సురేష్. చెప్పండి సురేష్ గారు. టీవీ చూడదు సురేష్ గారు, ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. ఇది రైతుది అదే ఉంది కదండి, చట్టం ఉంది కదండి. అవును, ఆ చట్టంలో నాకు కొంచెం అంటే గిట్టుబాటు ధర కోసం మన ప్రభుత్వాలు ఒక స్కీమ్ లాంటిది డైరెక్ట్ అంటే కార్పొరేషన్ వాళ్ళకి కాకుండా వాళ్ళకు కూడా కొంచెం గిట్టుబాటు ధర అనేది వాళ్ళకి చెప్పేసి దళారులు లేకుండా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉంది 1800 కాకుండా 2500 అని కార్పొరేట్ అంటుకొని వాళ్ళు మన ప్రజలకు అమ్ముతే వాళ్ళకు కూడా కొంచెం అంటే ఇద్దరికి న్యాయం అవుతుంది కదా అనేది ఒక సలహా. మరి అది చట్టంలో ఉందో లేదో తెలియదు, కానీ సురేష్ గారు ఇప్పుడు అది లేదు కాబట్టి రైతులు ఈ ధర్నా కొనసాగిస్తున్నారు. అంటే మీరు రైతే అంటున్నారు కాబట్టి ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? అడగండి. అంటే కేవలం అక్కడ ప్రాంతం రైతులే ఈ ధర్నా కొనసాగిస్తున్నారు, మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎందుకు దానికి సంబంధించి అంటే కంటిన్యూస్ గా మద్దతు తెలపలేకపోతున్నారు, ఎందుకంటారు?
అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళకి అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాష్ట్రాన్ని చూసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి పండిస్తారండి. గోధుమ పండిస్తారు, గోధుమ పంట ఏదైనా కానీ ప్రతి పంటకు మద్దతు ధర అనేది అక్కడ కోరుకుంటుంది. అది మద్దతు ధర కోరుకుంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏంది అంటే ఒక గవర్నమెంట్ కరెక్ట్. హలో, చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అయింది. చెప్పాలి మీరే సురేష్ గారు. మీకు క్వశ్చన్ నాకు ఒకసారి మళ్ళీ వాయిస్ బ్రేక్. అంటే రైతుల ధర్నా ఇంత జరుగుతుంది, ఒక రైతు చేసినా అది అందరికి ఉపయోగపడేదే కదా. అంటే ఒక తాటి మీదకి రావాలి అన్న ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి, అన్ని రాష్ట్రాలు కదలాలి. కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే అక్కడ తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం అక్కడ దాకా పోలేకపోయినా ఉన్న ప్రాంతంలో అయినా ఎంత మంది ఈ ధర్నాకు సపోర్ట్ గా నిలుస్తున్నారు? ధర్నాకి సపోర్ట్ గా అంటే వాళ్ళ వ్యక్తిగతంగా ధర్నాకి సపోర్ట్ అయి ఉంటుంది. అంటే ఇంట్లో ఉండి నేను మద్దతు తెలుపుతున్నానంటే సరిపోతుందా? ప్రతి రైతు ఇంట్లో ఉండి మద్దతు కాదండి. ఇప్పుడు ఈ సీజన్ లో వాళ్ళు పంట పండించుకొని కష్టం చేసేది వాళ్ళకి ఉంటుంది కదా. ఖచ్చితంగా, కానీ రాబోయే ఈ వేసే పంటకు సంబంధించి నిర్ణయం కదా ఇది. ఇప్పుడు వేసే పంటకు సంబంధించి కాపాడుకోవాలి కాదని అనట్లేదు, బట్ ఏంటంటే ఇప్పుడు ఈ రాబోయే ఉద్యమానికి సంబంధించి నిజంగా సంస్కరణలు జరిగితే ఇంకా రాబోయే రోజుల్లో రైతు అనేవాడు భయపడకుండా ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి కదా. కరెక్టే మేడం, మీరు చెప్పే కరెక్టే. కానీ ఇప్పుడు మధ్యలో దళార్లు తీసేసి పెట్టారు కదా ఈ చట్టంలో. అంటే రోజు చర్చ చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది, అంటే కార్పొరేషన్ వాళ్ళకి డైరెక్ట్ వేసుకుంటే రైతు బాగుపడతారని చట్టంలో ఉంది కదా. అదే అంటే అర్థమవుతున్నా ఎందుకు ప్రత్యక్షంగా సపోర్ట్ చేయలేకపోతున్నారు, అంటే పరోక్షంగా సోషల్ మీడియాలో మాత్రమే లేకపోతే వాట్సాప్ స్టేటస్ లో మాత్రమే పెట్టి ఊరుకుంటున్నారు తప్పితే ఎందుకని ముందుకు రావట్లేదు అనేది నా ప్రశ్న. అంటే ప్రతి ఒక్క రైతు ఇప్పుడు వచ్చి ఒక రైతు ఫోకస్ చేసి ఒక మద్దతు అనేది మన బంధు అనేది ప్రకటించారు కొంతమంది రైతులు. ఒకరోజు చేస్తే సరిపోతుందా? ఒక్కరోజు అనేది కాదు మేడం. ఇప్పుడు మనం ఇది ఎట్లా అంటే అది రైతుకి. ఓకే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు లేండి. థ్యాంక్ యూ కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. బట్ ఏంటంటే మద్దతు తెలపడము అనేది ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాంటి పీక్ లో ఉంది, అలాంటి సమయంలో మన చేయూత ఎలా ఉండాలనేది కూడా ఖచ్చితంగా ఆ వర్గం వాళ్ళు ఆలోచించుకోవాలి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు మనకు తెర మీదకి వస్తుంది. మరొక వాళ్ళు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము దుగ్గిరాలండి, తెనాలి, తెనాలి దగ్గర. మీ పేరండి? నా పేరు యోగేశ్వరరావు అండి. చెప్పండి యోగేశ్వరరావు గారు. ఏం లేదమ్మా, ఇప్పుడు మన సివిఆర్ న్యూస్ రైతుల తరఫున ప్రచారం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. రెండోది, ఇవాళ కేంద్ర గవర్నమెంట్ మూడు చట్టాలు తీసుకొచ్చింది కదమ్మా, ఈ మూడు చట్టాల వల్ల రైతాంగానికి ప్రధానంగా నష్టం అమ్మా. ఓకే. రెండోది, 70-80 మందిగా ఉన్నటువంటి కౌలు రైతులే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఏమో మరి జేడీ కావచ్చు, నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, చట్టాలు చాలా బాగున్నాయి, రైతులకు మేలు చేసే విధంగానే ఉన్నాయని సమర్థిస్తున్నారు కదా. వారు ఏ ఉద్దేశంతో సమర్థిస్తున్నారో మాకు అంతగా అర్థం కాలేదమ్మా. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రజా సంక్షేమం కోరుకునే వాళ్ళు, ప్రజాక్షేమంలో ఎప్పుడు ముందుండాలని తపన పడే వ్యక్తులు. అంటే దాంట్లో కాస్తో కూస్తో లేందే వాళ్ళు మద్దతు తెలుపుతున్నారా? అయితే వారి ఆలోచన విధానం వారేందంటే, మన వాళ్ళకి కూడా మేము చర్చా వేదికల్లో వింటానే ఉంటాం. అయితే వారు చెప్పే విధానం ఏంటంటే, ఈ ఫోన్ ఎట్లా వచ్చింది, ఈ కంప్యూటర్ ఎట్లా వచ్చింది, ఈ టీవీ ఎట్లా వచ్చింది అనేది చెబుతున్నారు వారు. అయితే ఇవాళ మేము చెప్పేది ఏంటంటే, ప్రధానంగా ఇవాళ ఉన్నాం మేమంతా కౌలు రైతులు, సన్నా చిన్నకారు రైతులు. ఇక్కడ మద్దతు ధర ఈ రోజున ధాన్యం మా దుగ్గిరాల్లో పరిస్థితి చూస్తే 1100-1150 రూపాయలు అమ్మా. ఇప్పుడు మీరు లోకేశ్వర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అన్నారు మీరు? మేము దుగ్గిరాలండి. అదంటే ఏ రాష్ట్రం, సారీ, ఏ జిల్లా కిందకి వస్తుంది? గుంటూరు జిల్లా. ఇప్పుడు అంటే 20 రోజులుగా ఈ కార్యక్రమం నడుస్తుంది కదా, రైతుల కార్యక్రమము. మీ గుంటూరు జిల్లాలో కంటిన్యూస్ గా ఏమైనా కార్యక్రమాలు చేసిన సందర్భాలు మీరు చూసారా? కంటిన్యూస్ గా అంటే మొన్న ఈ ఒక బంద్ తప్పించి, అదే బంద్ ను వదిలిపెట్టి, సరే బంద్ తర్వాత నుంచి అయినా, అంటే ఆ అక్కడ ఉన్న స్ఫూర్తి ఉద్యమము మీ గుంటూరు జిల్లాలో మీరు చూసారా? రైతుల దగ్గర నుంచి కావచ్చు, రైతుకు సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, రాజకీయ పక్షాలను పక్కన పెట్టి. ఇక అట్లా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్ లో ఇప్పుడు ఉన్నటువంటి కోతలు మన చేలన్నీ పడిపోయినాయి మేడం.
ఈ సీజన్లో ఇప్పుడు రైతులుగా బజార్కి వచ్చే పరిస్థితి లేదు, కానీ రావాలని ఉన్నా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ లోపం జరుగుతుందని, రావాలని ఉన్నా రాలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే ఇందాక కూడా నేను కాలర్ని సురేష్ గారిని అడగడం జరిగింది. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చేది. ఎందుకంటే ఒక ఉద్యమానికి ఒకరే ముందు అడిగేస్తారు, కానీ ఆ తర్వాత కంటిన్యూస్ గా బలం చేకూర్చినప్పుడు మాత్రమే ఆ ఉద్యమం తెర మీద తారాస్థాయికి వెళ్తుంది. అవును అవునమ్మా, అవును మేడం. మిగతా రాష్ట్రాల నుంచి ఎందుకు ఆ సపోర్ట్ రావట్లేదు? ఎక్కడ లోపం జరుగుతుందని మీ అభిప్రాయం? కానీ రైతుల్లో ఉన్నది కానీ బయటికి రాలేకపోతున్నారు, అది మేడం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పని ఒత్తిడి కూడా కొంత వెసులుబాటు లేదు, పని ఒత్తిడి కూడా ఉన్నది మేడం. అంటే కొంత నష్టపోతే రేపు వచ్చే లాభము ఎక్కువ ఉన్నదని మనం ఆలోచించలేమా? చిన్న సందేహం. వాస్తవం, కానీ అంత అవగాహన వాళ్ళ తక్కువగా ఉన్నదనేది మా ఆలోచన. అంటే రైతులకైతే కొంత అవగాహన లేకపోవడం వల్ల ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నారు, అంతేనా? అంతేనమ్మా, అంతే. దానికి కూడా పని ఒత్తిడి. ఓకే, థ్యాంక్ యూ యోగేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు, రైతులు ఖచ్చితంగా వారికి మద్దతు తెలుపుతారన్న అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? మా ద్వారకా తిరుమల మండలం, ఎం నాగులపల్లమ్మా. పేరండి? ద్వారకా తిరుమల మండలం, ఎం నాగులపల్లి. మీ పేరు? వెంకటేశ్వరరావు అమ్మా. నా పేరు చెప్పండి. వెంకటేశ్వరరావు గారు అమ్మా, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ డ్వాక్రా అంటే మామూలుగా ఇప్పుడు దళారి వ్యవస్థ నిర్మూలిస్తే అన్ని లైన్లు వస్తాయమ్మా. అంటే మాటలు అనగానే దళారీ వ్యవస్థ రూపమాపోతుందా? మాపుతుందా అంటే అంత ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందమ్మ ఇది వ్యవస్థ? రాజకీయ పరంగానే నడుస్తుందమ్మ ఇదంతా వ్యవస్థ. రైతులు ఎప్పుడు రాజకీయాలకు అతీతమే కదా, వాళ్ళు ఎప్పుడు ఆ రాజకీయాలని పట్టించుకోలేదు, వాళ్ళకి ఆ గోల ఎప్పుడు అంటలేదు కదా. అది అలా కాదమ్మా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి, ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే నుంచి మామూలుగా ఇప్పుడు అలాగా మామూలు షిఫ్టింగ్ లో వారీగా మామూలుగా అలా జరుగుతుందమ్మా. ఇది రాజకీయ పరంగానే ఇది మామూలుగా దళారీ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఆ దళారీ వ్యవస్థని నిర్మూలిస్తే ఏదైనా సరే అప్పుడు మన రైతులు ఇప్పుడు ఎలా రేట్ తగ్గలేదని గోలాడుతున్నారో ఆ రేట్ అనేది అందరికీ దక్కుద్దని మా ఉద్దేశం అమ్మా. ఎలా సాధ్యమవుతుంది అది? అంటే ఎవరికి వారు ఇంట్లో ఉండి చర్చ చేస్తే సాధ్యమైపోతుందా అది? ఇప్పుడు ఇప్పుడు కొంతమంది స్నేహితులు చెప్పినట్టుగా ఇప్పుడు కోల్డ్ స్టోరేజీలు మామూలుగా ఏర్పాటు చేయటం ఇప్పుడు అందరికి మామూలుగా ఉన్న వాళ్ళకి దక్కుతున్నాయి తప్ప లేని వాళ్ళకి అనేది మామూలుగా సన్నా సన్నకారు రైతుకి మాత్రం ఏం ఉపయోగం లేదమ్మా ఇంట్లో. ఓకే, అయితేమ్మా ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు దళారీ వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి మొదలైంది, అది ఎక్కడి నుంచి ఎలా చేస్తే అనే ఆలోచన వాళ్ళు ఆలోచన ఆలోచన చేస్తే వాళ్ళకి మామూలుగా ఏదైనా రైతుకు మంచి జరుగుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమం చేసి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము దేవరకొండకి వెళ్ళి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరండి? మీ సివిఆర్ టీవీకి. హలో, టీవీ చూడదు శేఖర్ గారు? చెప్పండి మేడం. ఇప్పుడు రైతు చట్టాలు ఉన్నాయా అయితే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రయోరి చేసుకొస్తుంది కదా మేడం. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్లు, ఆర్టీసీ ఇట్లా మొత్తం ఒక్కొక్కరికి ప్రయోరి చేసుకొస్తుంది కదా మేడం. అంటే గవర్నమెంట్ చిట్టగాక చేసుకొస్తుందా, లేకపోతే వాళ్ళకు ఏం కార్పొరేటర్లకు ఏమన్నా మేలు చేయాలని చేస్తుందా? అదే నాకు అర్థం కాక మిమ్మల్ని ఫోన్ చేస్తున్నాను. మీకేమనిపిస్తుంది అది? మరి నాకు కార్పొరేట్ కు వాళ్ళకి మేలు చేయాలనే వాళ్ళకు అనిపిస్తుంది మేడం. ఓకే, అంటే రైతులకు మద్దతు తెలుపుతున్నారా మీరు? రైతులకు, మేము రైతులమే మేడం. రైతులకు మద్దతు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం మేడం? అంటే మాట ద్వారా తెలియజేయాలనుకుంటున్నారా, లేకపోతే రోడ్డు మీదకి రావాలనుకుంటున్నారా, ఎలా? మేము రైతులం రోడ్డు మీదకి ఎక్కితే అసలు మాకు ఫుడ్ కూడా ఉండదు మేడం. అసలు మేము ఒక్క పూట కూడా అన్నం తినలేము ఇంకా. అసలు మేము రోడ్డుకి ఎక్కితే ఒక్క పూట అన్నం తినలేము మేము. మాకు అట్లా ఉంటది. ఓకే, రైతులు అసలు రోడ్డు కాకపోతే చట్టాలు అయితే కరెక్ట్ గా లేవు అన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయగలుగుతారు. తప్పితే దానికి సంబంధించి అయితే ఇంకా ముందుకు రావాలంటే సమయం పడుతుంది, అంతేనా?
సమయం అంటే మేము ఇంకా రాలేము కదా మేడం, ఇంకా మేము ఎక్కడ వస్తామో చెప్పు, ఎక్కడ ఉంది ఏడ ధరవాలని. మరి ఎక్కడ రాకుండా మార్పు అనేది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది దళారీ వ్యవస్థ కొనసాగుతుంది, రైతు కష్టానికి ప్రతిఫలం దక్కట్లేదు అని స్పష్టంగా తెలుస్తున్నా, మరి రాకపోతే మార్పు ఎలా సాధ్యం అవుతుంది? అట్లా కాదు మేడం, ఇప్పుడు దళారీ వ్యవస్థ నాశనం చేసి కార్పొరేటర్కి అప్పచెప్తారా వాళ్ళు? లేకపోతే కార్పొరేటర్ల ద్వారానే మార్కెట్ల కొంటారా? మీరు ఎవరిని ప్రశ్నించారు శేఖర్ గారు ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి? ఇప్పటి వరకు చెప్పండి మేడం, మీరు ఎవరిని ప్రశ్నించారు ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా మేడం, ఎవరిని ప్రశ్నిస్తారు? అదే అంటున్నా, ఇప్పటి వరకు ఎవరిని ప్రశ్నించారు దానికి సంబంధించి అని అడుగుతున్నా. చెప్పండి. హలో, ఓకే, థ్యాంక్ యూ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మరి కలుసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి వెంకటేష్ గారు. మేడం, మన పిఎం గారు ఈ కొత్త చట్టాలు తెలుస్తారు, రైతు వ్యతిరేక చట్టాలని చాలా ఆందోళనకరం చేస్తున్నాం. మేము చిన్నగా రైతులు అండి. మన మోడీ గారు ఇంత ముందుకు అది నల్ల నల్లధరం కానీ ఇంత ముందుకు ప్రకటన చేసిండు, అన్ని చేసిండు కానీ ఈ రైతు ఇంతవరకు రైతులు 18 రోజులు నుంచి ఆందోళన చేస్తుంటే మన పిఎం గారు ఇంతవరకు స్పందించట్లేదు. దీని గురించి మీరేమన్నా మేమంటే మీ స్పందన తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాము. మా స్పందన మీ మీద రుద్దడం కన్నా మీరేమనుకుంటున్నారన్న విషయాన్ని చూస్తున్న వ్యూవర్స్ కి మేము తెలియజేయాలనుకుంటున్నాం. మేడం, ఇప్పుడు రైతులు ఎంత ఆందోళన చెందుతున్నాం, మాకు పిఎం గారు ఎందుకు స్పందించట్లేదు? అంటే కొంతమందే కదా రోడ్ల మీదకి వస్తుంది, అందరు కాదు కదా, అందుకోసమే మేబీ ఆ కొందరిని పరిగణలోనికి తీసుకొని మిగతా వాళ్ళ మెజారిటీ ఎక్కువగా ఆయన తీసుకొచ్చిన చట్టానికి మద్దతు ఇస్తున్నారు అనుకుంటున్నారేమో. అలా ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ రైతులని ధర్నా చేయట్లేదు, దానికి సంబంధించి వాళ్ళు ఉన్నట్టుగా ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు కదా. కాబట్టి ఓకే, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే అభ్యంతరం ఉంది, మిగతా వాళ్ళకు లేదు అన్న అపో అక్కడ ఉందేమో. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, కార్యక్రమానికి కాల్ చేసినందుకు. దయచేసి కాల్ చేసేవాళ్ళు మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలు కేవలం నేను అడుగుతున్నవి కాదు, రకరకాల మాధ్యమాల్లో కావచ్చు, పబ్లిక్ పర్స్ నుంచి వచ్చినవి కావచ్చు, అంటే ఓ మేధావి వర్గము వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సంధిస్తున్న ప్రశ్నలు. ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుగా ఒక ఉద్యమం కావచ్చు, ఒక వ్యతిరేకత కావచ్చు, ఇప్పుడు ఒక అడుగు నుంచే ప్రారంభమవుతుంది. దాంట్లో న్యాయం ఉంది అనుకున్నప్పుడు, 10 అడుగులు ముందుకు పడ్డప్పుడు, అది పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఖచ్చితంగా మార్పు దిశగా అడుగులు పడుతుంది అనేది మనకు చరిత్ర పుటల్లో చాలా ఉద్యమాలను మనం చూడడం జరిగింది. నచ్చలేదు, దీంట్లో లోపాలు ఉన్నాయని కొంతమంది రైతులు ఎలిగిత చెప్తున్నప్పుడు, నిజమే దాంట్లో ఈ వ్యవస్థ ఉంది, దీన్ని రూపమాపితేనే మనకు లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు, వారికి సంబంధించి ఎలాంటి చేయూతనిస్తే ఇది ముందుకెళ్తుంది, దీర్ఘకాలిక ప్రయోజనాలు జరుగుతాయి అన్న విషయము స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళని బుజ్జగించి రేపు ఇంకేదైనా మభ్య పెట్టవచ్చు, కానీ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒక తెర మీదకి వచ్చినప్పుడు ఎవరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు? అప్పుడు ఖచ్చితంగా రైతుల్లో దీనికి సంబంధించి స్పష్టమైన అవగాహన ఉంది, మనం దీన్ని మార్చుకోకపోతే రేపు దీనికి సంబంధించి ఇంకా వ్యతిరేకత వ్యక్తమవుతుంది అన్న అభిప్రాయం చేరేంత వరకు దీనికి సంబంధించి కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండవు అనేసని కొంతమంది తెర మీద తీసుకొస్తున్న అంశాలు. మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మేడం, ఇప్పుడు రైతులు కొంతమంది ధర్నా చేస్తారు, కొంతమంది ధర్నా చేయడం లేదు మేడం. ఇవాళ ప్రభుత్వం చాలా భయం ఉండేది ప్రభుత్వానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య ఉంది మేడం, ఇప్పుడు ఒక ఆవు అడవిలో వేసింది అనుకో, అది పులి తిరగబడితే ఒక ఆవు కాబట్టి అదే కదా ఇందాక చెప్పింది. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది భాష గారు? అంటే నిజంగానే రైతుకు అన్ని తెలివితేటలు లేకపోవడము ఇక్కడ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నది, కానీ ఇలాంటి సంక్షోభ సమయంలో ఖచ్చితంగా అది మొత్తం మన వ్యవసాయాన్ని దెబ్బతీసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నప్పుడు ఎందుకు తెర మీదకి రాలేకపోతున్నారని మనం అనుకోవాలి. భాష గారు టీవీ చూడొద్దు ప్లీజ్. హలో, హలో, మాట్లాడండి. అదే ఒక ఆవు కాబట్టి అది తిరగబడి అదే కొంత మంది మండల ఆవులు ఉందనుకో, అది వెనికిపోతుంది ఖచ్చితంగా. చీమ లాంటి చీమలే పాము 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 చీమలు చంపగలవు అనేసి కూర్చోడం కూర్చోలేదు మేడం.
ఇది కొంతమంది మాకెందుకు అని అంటున్నారు మేడం. 10 మంది రైతు ఒక రై ఒక కాకి చచ్చిపోతే 10 మంది 100 మంది కాకిలు వస్తారు. ఖచ్చితంగా నేను ఇందాక అదే కదా ప్రశ్నలు సంధించింది కూడా. ఎవరు వాడకపోతున్నారని మాకెందుకులే అంటే ఎట్లా మేడం, అందరు తిరగబడితేనే ప్రభుత్వం కూడా కిందకి వచ్చేది. తిరగబడి మాకెందుకులే అంటే ఇదే పరిస్థితి ఇదే మేడం. ఖచ్చితంగా భాష గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ మంచి కాల్ చేసినందుకు. స్పష్టమైన ఉదాహరణ, ఒక ఆవు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పులికి ఆవు భయపడుతుంది, అదే 100 ఆవులు ఉన్నప్పుడు పులి వెనకడుగు వేస్తుంది. నేను ఇందాక అదే అన్నాను, ఎందుకు అందరూ మద్దతు తెలపలేకపోతున్నారు? నిజంగానే పంట వేసాము నష్టపోతుందన్న భయం ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఆ దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి అంటే వాళ్ళకు చెప్పలేకపోతున్నారా, లేకపోతే మనకెందుకులే అనుకుంటున్నారా, వాళ్ళు ఎలాగో చేస్తున్నారు కాబట్టి చేయని అని ఊరుకుంటున్నారా? ఎందుకంటే ఆ విధానము అవతల వాళ్ళని మనం ప్రశ్నించే హక్కునిస్తుందన్నది మనం ఇక్కడ మర్చిపోతున్నాము అనేది ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక పీక్లు ఉద్యమం ఉన్నప్పుడే మనం ముందడుగు వేస్తేనే దానికి సంబంధించి లోపాలు లోటుపాట్లు అన్నీ తెలుస్తాయి. ఇంకా దాంట్లో మంచి ఉపక్రమించే విధానాలు ఏమన్నా ఉన్నాయా అన్న ఆలోచన తెర మీదకి వస్తుంది. ఇంతమంది రైతులు ఏకతాటిపైకి వస్తున్నప్పుడు సామాన్యులు కూడా ఆలోచించే అవకాశం వస్తుంది. అప్పుడు రాజకీయాలకు అతీతంగా మద్దతు అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. మరొకరు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మురళి గారు, మేడం ముందు రైతులకి వ్యవసాయంలో నూతన మార్పులు రావాలి మేడం. ఓకే, ఎందుకంటే రైతులకి మార్కెటింగ్ వ్యవస్థ మీద అవగాహన లేదు మేడం. అవును, తరాలుగా ఇలాగే జరుగుతుంది. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? రైతులకు మార్కెటింగ్ మీద అవగాహన లేకనే జరుగుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఈ చట్ట స్ట్రైక్ వేస్ట్ అంటాను మేడం. ఒక 2-3 సంవత్సరాలు చూసి దాని వల్ల నష్టం వస్తే మళ్ళీ స్ట్రైక్ చేస్తే పర్వాలేదు, కానీ మాకు ఆ పాత పద్ధతి నష్టం ఉంది అని తెలిసినప్పుడు మనం ఊరుకొని ఉండడం కరెక్టే అంటారా మురళి గారు? మేడం ఇప్పుడు చట్టాలు ఏమి ఉన్నాయి? ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, ఎక్కడ రైతు వెళ్ళి ఎక్కడ అమ్మడు, మధ్యలో బ్రోకర్లు ఇంకొకరు తీసుకెళ్ళి. అందుకే కదా వాళ్ళ చేతిలో పెట్టడం ఎందుకు? ఆ మద్దతు ధర అని ప్రకటిస్తే ఉన్న చోటనే అమ్ముకుంటామనే కదా వాళ్ళ బాధ అంతా. అసలు మద్దతు ధర అనేది ఇంతవరకు ఇప్పుడే కొంతమంది జనాలు తెలుస్తుంది, కానీ రైతులకు అసలు అంతకుముందు మద్దతు ధర అనేది తెలియదు. అసలు రైతులకి మద్దతు ధర అసలు అంటే ఎందుకు తెలియలేదు? దోచుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి, చేస్తున్న కష్టానికి ప్రతిఫలం రావట్లేదు కాబట్టే కదా ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఒకప్పుడు ఈ వ్యవస్థ ఇలా లేదు కదా మేడం. ఇప్పుడు వ్యవసాయంలో నూతన మార్పులు తెచ్చాం, మేము చట్టాలు పెడుతున్నాం. 1-2 చట్టాలతో రైతు మునిగిపోయేది ఏం లేదు, లేదు బాగుపడిపోయేది ఏం లేదు. ఒక 1-2 ఇయర్ చూసి దీనివల్ల నష్టం నిజంగా అంటే మద్దతు ధర లేకపోతే రైతు మునిగిపోడు అంటారా? ఇప్పుడు ఒకవేళ చేసిన పంటకి సంబంధించి ఒకసారి మురళి గారు ఒకటే ప్రశ్న నాది, నేను 50,000 ఖర్చు పెట్టాను, 50,000కి కనీసం ఒక 60,000 పెట్టిన దాంట్లో ఖర్చులు పోనీ ఒక 10,000 లాభం వస్తే నెక్స్ట్ ఇంకో పంట వేయడానికైనా లేకపోతే ఏదైనా వ్యాపారం చేయడానికి ముందుకెళ్తాము. పెట్టిన పెట్టుబడికి అసలు మొత్తానికే రాకుండా ఉంటే వాళ్ళు ఇంకొకసారి పంట వేయడానికి ముందుకు వస్తారా? కనీసం మద్దతు ధరకి వాళ్ళు చెప్తున్నారు, మేము చట్టం చేస్తామని చెప్తున్నారు. కానీ రైతులు ఆ చట్టాలే మాకు వద్దు, మాకు పాత పద్ధతే కావాలి. పాత పద్ధతులు ఇన్ని సంవత్సరాలు చట్టం చేస్తాము అన్న క్లారిటీ అయితే ఇవ్వలేదండి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇచ్చారో లేదో తెలియదు, కనీసం మద్దతు ధరకు సంబంధించి చట్టం చేస్తామన్న విషయాన్ని ఇప్పటి వరకు తెర మీదకి తీసుకురాలేదు. చెప్తున్నారు వాళ్ళు, రైతులకు చెప్తున్నారు చేస్తాం కల్పిస్తాం అంటున్నారు. లేదు కల్పిస్తామన్న తర్వాత అన్ని పంటలకు ఇవ్వలేరు కదా మేడం. లేదు గవర్నమెంట్ లేదు చెప్పట్లేదు అది అన్ని పంటలకు కావాలని. అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఏంటి, ఇప్పుడు కొత్త చట్టాలను చూశాక మునుగుతామో తేల్తామో లెక్కలు వేసుకున్న తర్వాత, ఒక్క నిమిషం మురళి గారు, అదే అంటున్నా మునుగుతామో తేల్తామో అనేది లెక్కలు వేసుకున్న తర్వాత అప్పుడు ఉద్యమం చేయాలంటారా? ఇన్ కేస్ మీరు అన్నట్టుగా లాభం పడితే ప్రాబ్లం లేదు, నష్టపోతే ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మేడం 1-2 ఇయర్స్ లో రైతే మునిగిపోడు లేదా వెంటనే కోటీసుడు అయిపోడు. అందుకే నేను అదే ఇందాక అదే అన్నానంటే చట్టాల మీ దాకా రీచ్ అవడంలో పొరపాటు జరుగుతుందా, అర్థం చేసుకోవడంలో అది అవగాహన లోపాలు ఉంటున్నాయా? మొత్తానికి మార్కెటింగ్ వ్యవస్థ మీదనే అవగాహన లేదు. ఎందుకంటే రైతు ఏదో పండిస్తాడు, ఎవడో మధ్యలో బ్రోకర్ వస్తాడు, ఓ ఇంత రేటు నీద వాడి పంటను చూసి, వాడు రైతు ఏంటంటే కష్టపడి పండిస్తాడు కాబట్టి దాన్ని అమ్ముకునేటప్పుడు ఏదో మనకు ఫలితం వస్తుందని ఏదో ఎదురు చూస్తాడు. అప్పుడు ఎప్పుడు రైతు పిచ్చోడే అంతే మీరు చెప్పేదాని ప్రకారం, అంతే కదా? ఎప్పటికీ పాపం మాయకుడే రైతు, ఎప్పటికీ పిచ్చోడే రైతు, అంతే. పిచ్చోడు అంటారు కానీ ఇప్పుడు కొంత తేరుకుంటున్నాడు, మారుతున్నాడు. మరి ఇప్పుడు మార్పు కూడా మీరు కరెక్ట్ కాదంటున్నారు కదా మేడం. ఎవరు కొంతమంది ఏదో రైతులు చెప్తున్నారు కానీ అలా వ్యవసాయంలో నూతన మార్పులు రావడం అవసరం మేడం. ఇప్పుడు ఖచ్చితంగా మార్పులు రావడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ అది ఆమోదయోగ్యమైన మార్పులు రావాలనేది కదా ప్రశ్న. ఆమోదయోగ్యం అంటే ఇప్పుడు
ఆ చట్టాల్లో ఏమి వెంటనే రైతు చచ్చిపోయేది లేదు, లేదా వెంటనే కోటీశ్వరు లేదు స్వర్గానికి వెళ్ళిపోయేది ఏం లేదు. ఒకవేళ చూద్దాం, ఒక వన్ ఇయర్ టూర్ చూద్దాం. గవర్నమెంట్ ఏమి ఇప్పటికిప్పుడే చచ్చిపోవడానికి పెద్ద కష్టమే రావాల్సిన అవసరం లేదండి. చిన్నదైనా సరే మనసు చివుక్కున్నా ఆ నిమిషానికి చాలదా అది మేడం? చిన్న అంటే చనిపోవడానికి పెద్ద కష్టమే రావాల్సిన అవసరం లేదు. అలా కాదు మేడం, చిన్నది ఆ నిమిషానికి రైతు అలా మొత్తమే వ్యవసాయం మానేసేటటువంటి ఇన్ని సంవత్సరాలు రైతు వ్యవసాయం చేసుకుంటూ చాలా జరిగాయి కదా, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు. ఇంకా వ్యవసాయం జోలికే పోము అని కార్పొరేట్లకు భూమిని ఒకటి, మురళి గారు ప్లీజ్, వ్యవసాయం చేయలేమని కార్పొరేట్లకు ధారాదత్తం చేసిన సందర్భాలు, వాటిని రియల్ ఎస్టేట్ కి అమ్మిన సందర్భాలు ఎన్ని చూస్తున్నామండి మనము. మంచి రేట్ ఇస్తా ఉన్నప్పుడు నష్టమే ఉంటుంది, ఇప్పుడు బ్రోకర్ వచ్చి ఇప్పుడు కార్పొరేట్లకు సంబంధించి మనకి ఈ కార్యక్రమాన్ని చూసి ఒక కాదర్ ఫోన్ చేశారు. ఓన్లీ తెల్ల కాగితం మీద రాసుకుంటారండి, దాని మీద స్టాంప్ ఉండదు, ఏముండదు. అప్పటికి ఎలా ఉంటుందంటే పంట మంచిగా ఉంటేనేమో వాళ్ళు చెప్పిన రేటుకు ముందుకెళ్తారు. ఇన్ కేస్ అది కాస్త అటు ఇటుగా అయితే వాళ్ళు ముఖం కూడా చూపించారండి, ఆ కనీసం ఆ రాసుకున్న మాట మీద కూడా నిల్చోరండి అంటున్నారు. రైతు వాడు సొంతంగా వ్యవసాయం చేసుకుంటాడు తప్పితే కార్పొరేట్ దగ్గర తెచ్చి సంతకాలు పెట్టుకుని నేను నీకే అమ్ముతానని ఏ రైతు చేయడది. వాళ్ళు ఏదో చట్టం చేశారు కానీ కార్పొరేట్లు వచ్చేస్తారు. కార్పొరేట్లు ఎవరున్నారు మేడం వ్యవసాయంలో? కార్పొరేట్లు వచ్చి దాంట్లో లాభాలు. ఇప్పుడు వాళ్ళు ఇంత ధర్నా చేయడం వృధా అంటారా? అయితే మేడం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక రెండు పంటలకి మూడు పంటలకి చూసి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూసి అప్పుడు ధర్నా చేసి, నిజంగా ధర్నా చేసి మాకు నష్టం వస్తుంది, మాకు దీనివల్ల మాకు చాలా నష్టం వస్తుంది, మా ప్రాణాలు పోతున్నాయని అప్పుడు ధర్నాకి వాళ్లే కాదు, పంజాబ్ గుజరాత్ రైతులే కాదు, మొత్తం టోటల్ ప్రపంచం దేశం మొత్తం కూర్చుంటది. ఎందుకంటే అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు, మీ తరపు వాదన వినిపించినందుకు. నేను అదే చెప్తున్నాను, అంటే మనలో అవగాహన ఉండట్లేదా, లేకపోతే అవి రీచ్ అవడంలో రాంగ్ రూట్లో వెళ్తుందా తెలియట్లేదు, కానీ భిన్న రకాల వాదనలు మనలోనే ఉన్నాయన్న విషయాన్ని మొదట స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఇందుకోసం. ఒక వర్గం వాళ్ళేమో కరెక్టే చూద్దామని, ఒకరు ఎలా చూస్తారు ఇంత నష్టం జరుగుతుంటే ఇప్పటికి నష్టపోతుంది చాలా ఇక మీదటన్నా మేల్కోకపోతే ఎలా అని ఇంకొక వర్గం. కొందరు తెర మీదకి వస్తున్నారు, కొందరు చూద్దాంలో ఏదన్నా అవ్వకపోతుందా అని వెయిట్ చేసే వాళ్ళు కొందరు. మరొకళ్ళు తీసుకుందాం. హలో నమస్తే అండి. మేడం నా పేరు అంజిరెడ్డి. నమస్తే అంజిరెడ్డి గారు. మేడం ఇప్పుడు ఈ చట్టాల గురించి ఇంత లొల్లి ఇంత జరుగుతుంది కదా, సామాన్య రైతులకు ఆ చట్టం వల్ల లాభం ఏంది నష్టం ఏంది అనేది నాకు అర్థమైతలేదు. నేను కూడా ఇప్పుడు నా వయసు 60 ఏళ్ళు, నేను 40 ఏళ్ళ వ్యవసాయం చేస్తున్నా, మాకు వివరించి దీని వల్ల నష్టం లేదా దీని వల్ల లాభం అనేది మాకు ఏం అర్థం అయితలేదు దాని గురించి. ఎవరు ఇప్పటి వరకు చెప్పలేకపోతున్నారు కదా ఎవరు? మరి ఇప్పుడు పోనీ చట్టం చేసిన వాళ్ళు చెప్తలేరు, పోనీ ఆ వ్యవసాయ నిపుణులు అసలు వాళ్ళైనా గానీ దీని వల్ల లాభం నష్టం చెప్పడం లేదు. అవును, లాభ నష్టాన్ని వీళ్ళు చెప్పడం లేదు. ఉదాహరణ మేడం, ఒకసారి ఏదో నిన్నమ్మ నా ఉల్లిగడ్డ వండినప్పుడు 2 రూపాయల కిలో దేవుడో అని మొత్తుకుంటే ఒక్కడు కొన్నవాడు దిక్కు లేదు. బాధల పడి పారవేసిన సందర్భంలో ఒక్కోసారి ఏదో నేను పంజాబ్ లో న్యూస్ లో చూసిన పంజాబ్ లో ఆలుగడ్డను రోడ్ల మీద వచ్చి తాకడం దొప్పించారు. అవును, మరి అసలుటప్పుడు ఈ చట్టాలు ఏం పని చేసినాయి? మరి మన ప్రభుత్వాలు కొన్ని గోడౌన్లలో నింపి ఇటువంటి టైంలో రిలీజ్ చేసుకుంటే కొనేవాడు బాగుపడతాడు, అమ్ముకునేటోడు బాగుపడతాడు. ఇప్పటి వరకు తీసుకొచ్చిన చట్టాలకు సంబంధించి అంటే కేంద్రం ఏం తీసుకొచ్చింది అనేది మామూలు సామాన్య రైతుకైతే అసలు వాటి గురించి లాభం ఏంటి నష్టం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోయారు, అంతేనా? మేడం చెప్పలేదు. ఏదో ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ చట్టాల వల్ల రైతులకు లాభమే అని అన్నందుకు సరే కావచ్చు అని మేము అనుకుంటున్నాము. మరి ఎందుకు చెప్పలేకపోతారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక రైతులకు దీని వల్ల ఈ విధమైన లాభం అని ఎందుకు చెప్పలేకపోతారు అనేది నాకు అర్థమైతలేదు. ఓకే, ఖచ్చితంగా అయితే అవగాహన లేకపోవడం వల్ల రైతులు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు, అంతేనా? తెలుసుకోలేకపోతే మామూలు మధ్యతరగతి రైతులు మాత్రం తెలుసుకోలేకపోతున్నాం వాస్తవం ఏంది వాస్తవం ఏందని. ఇంకొకటి మేడం, ఇప్పుడు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఎంతో ముందు తీసుకొస్తామని చాలా ప్రయత్నం చేస్తున్నారు, కాకపోతే డబ్బు కూడా మనకు రైతుల ఖాతాలో వేస్తున్నారు. కానీ 5 ఎకరాల లోపు వేసే రైతుల్ని ఒకసారి మీ సీవీఆర్ న్యూస్ ద్వారా ఒకసారి మీరు ఊళ్ళో సర్వే చేయండి, 5 ఎకరాల లోపు తీసుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఏమంటున్నారు?
120 ఎకరాల పొలం మా ఊళ్ళోనే, మరి జనార్దన్ రెడ్డి గారి 120 ఎకరాల పొలం ఉంది. ఏదో నేను పని మీద అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే చూడండి 8 చెక్కులు వచ్చినాయి వాళ్లకు. ఇప్పుడు నేను పోయి వాళ్ళు వచ్చి తీసుకోపోతే వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చిరావాలి, ఏం కర్మ మాకి కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీస్ ఆమె పేరు చెప్పను కానీ అంటే అంత ఉన్న వాళ్ళకి ఆ బంధు దానివల్ల ఏమన్నా ఉపయోగమా? ఇప్పుడు మన ఖజానాను దోసుకోవడమే తప్పిస్తే దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఒకసారి మీరు మీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి 5 ఎకరాల లోపు ఉన్న ఒక రైతుల్ని మీరు 10 మందిని అడగండి, ఆ పథకం వల్ల ఏం లాభం లేదమ్మా మాకు, పోతే మేము పండించిన పంటకు ధర వస్తే లాభం, అక్కడ కష్టపడ్డ వాడికి మాత్రమే లాభం కుదురుతుంది. అది ఇది దోచుకోవడం కాదు, కష్టం చేసిన వాళ్ళకి వస్తాయి 10 రూపాయలు. నువ్వు ఏదో 2000, 20000 కోట్లు, 25000 కోట్లు నేను రైతులకు దానం చేస్తున్నాయి బదులు, అదే మాకు పంటను ఉత్పత్తి చేసి అమ్ముకున్నప్పుడు మద్దతు ధర కింద ప్రకటిస్తే కష్టం చేసిన ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా అంజలి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు ఏమంటుందంటే ఏది మాకు అవగాహన లేదు, వాళ్ళు చట్టాలు చేస్తారు, వాళ్ళే నిర్ణయాలు చేస్తారు, వాళ్ళే పంచిపెడుతున్నారు, వాళ్ళే మంచి రైతుల్ని సంప్రదించలేదు, రైతులకు ఏది ఉపయోగము ఏది అనేది ఎక్కడ ఎవరు వచ్చి ఏ రైతును అడగలేదు, అంతే కదా? అడగలేదు. ఈ చట్టం వల్ల లాభం అని కాకపోతే జయనారాయణ వంటి అసలు నాయకులు అనడం వల్ల కాకపోతే మంచిదే కావచ్చు అని మేము అనుకుంటున్నాము. అందుకే అంటాను, ఎందుకంటే నేను ఒక మేధా వర్గం ఏమో కరెక్ట్ అంటుంది, ఇంకొందరేమో కాదంటున్నారు, ఎవరు వారి ప్రయోజనాల కోసం ఏం చెప్తున్నారు అనేది మాత్రం అర్థం కావట్లేదు. కాకపోతే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సామాన్య రైతుకి ఆ చట్టాల గురించి మంచా చెడ అసలు ఇంతవరకు ఉన్నదేంటి, వీటి వల్ల వచ్చేదేంటి అనేది చెప్పలేకపోతున్నారు, అంతే కదా? చెప్పలేకపోతుంది మేడం. మాకు మాత్రం పెద్ద సమస్యగా మారింది. ఓకే, థ్యాంక్ యూ అంజలి గారు. ఇప్పుడు కొందరు ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళ అధికార రైతుల మీద పెత్తనం చెలాయించేది వెళ్ళిపోతుంది అనేసరికి మార్కెట్ అయితే ఒకరు అంటారు. అసలు దీన్ని పండించినా పండియకపోయినా కొనేటోళ్ళు లేకపోతే ఏం చేస్తాం, ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోతే మన గతి ఏందని ఒకరు అంటారు. అవును, ఇందులో ఏది క్వాలిటీ అనేది మాకు అర్థమైతలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సగటు కొనకపోతే ప్రభుత్వాలను కొనాలి కదా. ఖచ్చితంగా సగటు రైతు ఆవేదన అసలు ఎంత మదన పడుతున్నారన్నది మీ మాటలో చాలా స్పష్టంగా అర్థమైంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు మా కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు, మీరు వింటున్నది జరుగుతున్న విషయాన్ని తెర మీద తీసుకొచ్చినందుకు. మరొక తీసుకుందాం. హలో, నమస్తే అంజయ్ గారు. చెప్పండి అంజయ్ గారు. అదేనమ్మా, ఇప్పుడు పంట గురించి ఏదో మద్దతు ధర పట్టాలంటున్నారు, రైతుకి స్ట్రెంత్ లేదు, అలా దాని గురించి ఇది సత్తం చేశామని వివరించలేదు. లేదు, పోయినసారి బత్తా వచ్చి 1400 మిలియాలు 1100 కొంటున్నారు, అదే సత్తం అయితే మరి ఆ సత్తం చేస్తే మరి రేటు పెరగాలి కదా, ఖచ్చితంగా అనేది రైతు పూర్తిగా దాని గురించి తెలియదు, కానీ రేట్లు దగ్గరకు భయపడుతున్నారు, చట్టం పనికిరాదు అనేది భయపడుతున్నారు, అంతే కదా? ఇప్పుడు మీరు అన్నట్టుగా 1400 ఉన్నది, చట్టం చేసిన తర్వాత 2000 అవ్వాలి, కానీ 1100 అయితే చట్టం చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? అదే కదా, కొనే దిక్కు లేదు, అల్లాడిపోతున్నారు రైతులు, కోసి రోడ్ల మీద పోసుకొని పోయి పైన ముగ్గుతా తడుస్తా. ఓకే, ఇప్పుడు మీ అవగాహన ప్రకారం అంజయ్ గారు ఈ చట్టం వల్ల ఉపయోగం ఉందనుకుంటున్నారా, ఎలాంటి ఉపయోగం లేదనుకుంటున్నారా? చట్టం వల్ల ఉపయోగం లేదనుకుంటున్నాం అమ్మా, ఎందుకంటే ఒడ్డు పూర్తిగా మందం వచ్చేసింది. మరి చట్టం వల్ల ఉపయోగం ఉంటే రైతు గిట్టుబాటు ధర కావాలి, కానీ ఇంకా తగ్గి ఉపయోగం ఎట్టుండట్టు. ఓకే, థ్యాంక్ యూ అంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమరేందర్ గారు. మేడం టీవీ చూడొద్దు అమరేందర్ గారు. ఓకే, నేరుగా ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. హలో, చెప్పండి అమరేందర్ గారు. మేడం, ఇప్పుడు ఈ చట్టం వచ్చింది కదా, ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టం గురించి ఈ వీళ్ళు ఎవరైతే దీనికి బంధువులు పాటిస్తున్నారో ఏం చేస్తున్నారో దీని వల్ల రైతుకు ఏం నష్టం అనేది చెప్పలేకపోతున్నారు. ఓకే, అసలు ఇప్పుడు చట్టం తెచ్చిన ప్రభుత్వం ఏం లాభం అనేది చెప్పలేకపోతుంది. ఓకే,
కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రైతు ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలుగా రైతు రాజు ఎందుకు కాలేకపోయాడు పాత చట్టాల వల్ల అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు వచ్చిన చట్టం వల్ల నష్టమైంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని రాజకీయ కోణంలో దాన్ని రాజకీయం చేయడం తప్ప రైతుకు లాభమైంది నష్టమైంది అనేది చెప్పాలి కదా వీళ్ళు కూడా. అంటే ఒకటే, కార్పొరేట్ దళారులను కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించడం తప్పితే రైతు ఎప్పటికీ ఈ చట్టాల వల్ల రాజు కాలేడు అనేది ఒక వాదన. అంటే మీకు తెలిసినంత ప్రకారం నిజంగా ఈ చట్టాల వల్ల రాబోయే రోజుల్లో రైతు రాజు అవుతాడా? అది అందుకే అంటున్నా, ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చినప్పుడు పాత చట్టంలో ఉన్న లొసుగులన్నీ తీసేసి కొత్తవి తీసుకొస్తేనే కదా రైతు కాస్త కూస్తో మేలు జరిగేది. అవి ఎలాగో రైతుని ఎప్పటికీ దిగజార్చే ఉంచింది, ఎప్పటికీ ఆయన రాజ్యం చేయలేకపోయింది. అట్లీస్ట్ ఈ కొత్త చట్టం ద్వారానన్నా ఆ ప్రతిపాదన తెర మీదకి రావాలి కదా. ఒకవేళ అలాంటి ఆశ ఉంటే ఒకరు కాకపోయినా ఒకరైనా మద్దతు తెలపాలి కదా, సందేహం అది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ కొత్త చట్టంలో రావాల్సిన మేజర్ మార్పు ఏంటంటే ఎంఎస్పి కనీస మద్దతు ధర అనేది ఒకటి చట్టం చేస్తే ఆ పైన మిగతావన్నీ తెలియదు అంటారు అమరేందర్ గారు. ఖచ్చితంగా ఇప్పుడు కొన్న మనం మార్కెట్ లో కొంటున్న ప్రతి వస్తువుకి ఎంఆర్పి ఫిక్స్ చేస్తున్నప్పుడు రైతు పండించే పంటకు మాత్రం ఎందుకు మనం ఫిక్స్ చేయొద్దు అన్న ఆలోచన ఆ చట్టం తీసుకొచ్చిన వాళ్ళకి ఎందుకు రాలేదంటారు? నేనేమంటున్నానంటే ఈ చట్టంలో మేజర్ గా మార్పు చేయాల్సింది ఏంటంటే, సవరణ చేయాల్సింది ఏంటంటే కనీస మద్దతు ధర అనేది రైతుకు భరోసా కల్పించిన తర్వాత ఆ తర్వాత నువ్వు కార్పొరేట్ వాళ్ళు వచ్చి కొంటారా ఇంకా ఇంకెవరైనా కొంటారా అనేది పక్కన పెడితే ఇది ఇది మాత్రం పక్క మేజర్ గా చట్ట సవరణ చేయాల్సిన అంశం అన్నమాట. ఇంకో విషయం అదొక్కటే మేడం, చాలదా అదొక్కటే? ఇప్పుడు మొదటి నుంచి రైతు దగా పడుతుంది ఆ ధర లేకనే కదా, అదొక్కటి చాలదా పెద్ద? అసలు ఇంకా మిగతా చట్టాల సంస్కరణలు పక్కన పెడదాం, అసలు దాని మీద ఎసరు పెడుతున్నప్పుడు ఇంకా అంతకు మించి రైతుకు చేయాల్సిన ద్రోహం ఏముంటుంది? అవును మేడం, నేననేది ఒక కనీస మద్దతు ధరకు తప్పించి ఈ చట్టంలో చెప్పుకోవాల్సిన ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మన ప్రోడక్ట్ కి మనం పండించిన పంటకి విదేశాలలో ఉన్న డిమాండ్ ని మనం క్యాచ్ చేసుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు మనం పండించిన పంట ఇక్కడే అమ్ముకోవాలి, ఈ వేరే స్టేట్ లో పోయి అమ్ముకోవడానికి లేదు. సరే కార్పొరేట్ వాళ్ళు వచ్చి కొంటారు వాళ్ళ కోణంలో మనం చూస్తున్నాం తప్ప మన రైతు ఇప్పుడు మనకున్న డిమాండ్ ని మనం ప్రపంచ పంటను ఎక్కడైనా అమ్ముకోండి, ఎంత లాభానికైనా అమ్ముకోండి, కానీ మా పొట్ట కొట్టకుండా మమ్మల్ని కూడా చూసి దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి మహాప్రభు అని మాత్రమే వేడుకుంటున్నారు. మన మార్కెట్ ఇంకో దగ్గరికి పోవద్దు, ఇంకో దగ్గర విస్తరించొద్దు అని రైతు కోరుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి, ప్రతి రైతు వ్యవసాయ రైతుకు ధాన్యం మార్కెట్ తీసుకెళ్తే ఎంత రైతును ఎంత ఇబ్బంది పెట్టుకుంటున్నారు, వ్యవసాయ మార్కెట్లు ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, రైతు రోడ్డు మీద వీటన్నిటికీ చెక్ పెట్టాలి. ఆ కొత్త చట్టంలో ఇవన్నీ పొందుపరచాలన్నదే కదా ప్రధాన ఉద్దేశము. ఎందుకంటే పడుతున్న కష్టం గురించి ఇందాక అంజిరెడ్డి గారు అని ఒక కాలర్ ఫోన్ చేశారు. 60 ఏళ్ల వయసు ఉందంట, ఆయన వ్యవసాయం తప్పితే ఆయనకి ఇంకేం తెలియదంట. ఏ రైతుని అడిగి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారండి? పంట పొలాలకు వచ్చారా? పంట వేసిన దగ్గర నుంచి మార్కెట్ కి తీసేంత వరకు ఆ రైతు పడుతున్న కష్టము ఆ చట్టం చేసిన వాళ్ళకు తెలుసా? చట్టం చేసిన వాళ్ళకి అది తెలిస్తే ఇందుకోసం తీసుకొచ్చాం, ఇందుకోసం ఇది అని మా కోసం చేసినప్పుడు మాకు చెప్పకుండా ఈ చట్టాలు ఏంటండి అనేసి అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే లాభం రావాల్సిన వాళ్ళకి చట్టం మీద అవగాహన లేకపోతే ఆ చట్టం తీసుకొచ్చి ఏం ప్రయోజనం అసలు? అవునంటారా కాదంటారా? ఒకటి మేడం, ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హర్యానా పంజాబ్ రైతులు ఎందుకు ధర్నా చేస్తున్నారు, మిగతా రైతులు మరి ఈ విషయం తెలియదా? నేను అందుకే అన్నాను, ఇందాక చాలా మందిని అడిగింది ఒకటే అండి. ఒకటి ధైర్యం చేయలేకపోవద్దు కావచ్చు, ఇంకొకటి అవగాహన లేకపోవడము ఇక్కడ చాలా పెద్ద లోపంగా ఉందనేసి అని చాలా మంది రైతులు చెప్పింది. ఎందుకంటే చట్టంలో లొసుగులు ఉన్నాయండి, కాకపోతే మాకెవరు గైడ్ చేసే వాళ్ళు లేక మాకు ఆ పొలాలు ప్రపంచం అదే లోకం కాబట్టి రాలేకపోతున్నామండి అని కూడా చాలా అమాయకంగా సమాధానాలు కూడా చెప్తున్నారు అదే రైతులు. థ్యాంక్ యూ అమరేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే జీవితంలో అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆల్టర్నేటివ్స్ చూసాము. ఒకప్పుడు లాంతర్ మీద చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్లు చదువుకుంటున్నాం, ఒకప్పుడు ల్యాండ్ లైన్ నుంచి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వరకు ఎదిగాము. ప్రతి విషయంలో ఎంత అప్డేట్ అయినా రైతు మాత్రం అదే పంట పొలంలో ఆ పంట పండిస్తేనే మనం తింటున్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు అని ప్రతి ఒక్క రైతు కోరుకుంటుంది. ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నాము,
పది మందికి మేము కడుపు నింపుతున్నాం కానీ మా కడుపులు నిండట్లేదు. అలాంటప్పుడు మేమందరం వ్యవసాయం చేయడం మానేస్తే మాకు ఆలోచన దేవుడు ఎందుకు కల్పించట్లేదో తెలియట్లేదు. మాకు ఆలోచన వస్తే ఎలా ఉంటుంది, ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది అన్న ఆవేదన తరమెత్తీసుకొస్తున్నారు. చట్టాలు ఎన్నన్నా తీసుకురండి, దాంట్లో కాస్తో కూస్తో సగటు రైతుకు ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నప్పుడు ఎవరు బాధపడరు అనేది వాళ్ళది. కాకపోతే ఒకటి, రైతులకు అవగాహన కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ దానికి సంబంధించి ఎందుకోసం తీసుకొచ్చారు, ఏమేమి మార్పులు తీసుకొచ్చారు, రాబోయే రోజుల్లో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది రైతుకు మాత్రం అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ రై. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.